2016 లో పూర్తి నిధులు మంజూరైన భూమి సేకరణ పేరుతో రైల్వే పనులు ఆలస్యం చేయడాన్ని ఎంపీ అరవింద్ అధికారులపై మండిపడ్డాడు. ఆర్మూర్ మాగ్లూర్ మండలం మామిడిపల్లి రైల్వే బ్రిడ్జ్ పనులను శనివారం ఎంపీ అరవింద్ పరిశీలించారు. అనంతరం ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియాతో మాట్లాడుతూ రైల్వే బ్రిడ్జి పనులకు 2016 లోనే పూర్తి స్థాయి నిధులు 20 కోట్లు మంజూరు అయ్యాయని, పనులు మొదలు పెట్టకపోవడంతో దీని వ్యయం 40 కోట్లకు పెరిగిందని ఆయన మండిపడ్డారు. 2016లో ప్రారంభమైన రైల్వే బ్రిడ్జి పనులు 5 సంవత్సరాలైన పూర్తి కాకపోవడంతో రైల్వే అధికారులపై కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో 3 రోజుల్లో పనులు పూర్తి చేయకపోతే కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షులు బసవ నరసయ్య, ఆర్మూర్ అసెంబ్లీ నియోజక ఇన్ఛార్జ్ వినయరెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి, పట్టణ అధ్యక్షుడు జస్సు అనిల్, ఉపాధ్యక్షులు దోండి ప్రకాష్, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు కలిగొడ ప్రశాంత్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నూతుల శ్రీనివాస్ రెడ్డి, పుప్పాల శివరాజ్ కార్యకర్తలు ఉన్నారు. అంటే వాళ్ళు ఈ 10 మంది కోసం పోయి ముందర పోయి బ్రిడ్జ్ ఎక్కి రావడానికి వాళ్ళకి 10 మంది కోసం ఇబ్బంది అవుతుందని మీరు 5 సంవత్సరాల నుంచి మొత్తం బ్రిడ్జ్ ప్రాజెక్టు డిలే చేస్తున్నారు. దీనికి 20.27 క్రోర్స్ టోటల్ బ్రిడ్జ్ ప్రాజెక్ట్ కాస్టు. దాని తర్వాత గోవింద్ పేటది 14.69 క్రోర్స్, తర్వాత మామిడిపల్లిది 20.39 క్రోర్స్. కాబట్టి 20, 20, 40 ప్లస్ 14, 54 ఒక 56 కోట్లు టోటల్గా రైల్వేస్ బేర్ చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్ ఫండింగ్ ఏం లేదు, 3 కూడా కొత్త లైన్లు కాబట్టి టోటల్ కాస్టు సెంటర్. స్టేట్ గవర్నమెంట్ నుంచి వీళ్ళు ల్యాండ్ అక్విజిషన్ చేయాలా. అడవి మామిడిపల్లికి వస్తే ఒక అహ్మద్ పాషా అన్న ఒక ఇంటి కోసం, మరి దీనికి జీవన్ రెడ్డి జవాబు చెప్పాలా? ఆర్మూర్ ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఇంటి కోసము ఎందుకు రభస చేస్తున్నారు? ఒక్క ఇంటి కోసము రైల్వే బ్రిడ్జ్ మొత్తం ఆగిపోయింది. మాట్లాడడం జరిగింది, అది ఇమీడియట్గా తక్షణమే ఆర్డీఓ కూడా వచ్చింది అక్కడికి. ఆ ఇల్లు ఏమున్నా కూడా కలెక్టర్ గారు కూడా చెప్తాను నేను, ఇది చాలా పొరపాటిది. ఇక మన మామిడిపల్లి దగ్గర పేమెంటు యాజ్ ఇట్ ఈస్ 2016లో వచ్చేసింది. ఇప్పుడు రైల్వేస్ నుంచి కొంచెం లెవెల్ ఏదో చేంజెస్ ఉంటే ఆ లెవెల్ 25 నవంబర్కి లెవెల్ ఇచ్చేస్తున్నారు వాళ్ళు ఆర్సీఎల్. దాని తర్వాత అప్రోచ్ రోడ్లు మొత్తం వర్క్ అంతా స్టేట్ గవర్నమెంట్ చేసుకోవాలా. అక్కడ కూడా డిలే చేయడానికి ల్యాండ్ అక్విజిషన్ పేరు మీద డిజైన్లు మార్చడం, దానికి మామిడిపల్లిది 20.39 ఉన్న క్రోర్స్ని ఇప్పుడు దాదాపు 40 కోట్లకు పెంచుతూ ఉన్నారు. దానికి అసలు దానికి రీజనే లేదు. ఇది డిలే చేయడం చేసే టాక్టిక్స్. 100కి 100% 2016లో పేమెంట్లు వచ్చినాక పనిచేసుకొని చేత కదా. అక్కడ కొందరి కోసం టోటల్ ఆర్మూర్ పట్టణ ప్రజలకి
ఆర్మూర్ ప్రాంత ప్రజలని ఇబ్బంది పెడతా ఉన్నారు ఈ లోకల్ టిఆర్ఎస్ నాయకులు ఇక ఈ గోవిందపేట ఇది మనం చూస్తనే ఉన్నాము ఆల్మోస్ట్ అప్రోచ్ రోడ్లన్నీ కాంట్రాక్టర్ గారు ఉన్నారు ఇక్కడ అయిపోవడం జరిగింది కేవలం రైల్వే మెయిన్ బ్రిడ్జ్ పని నడుస్తా ఉంది ఒక 2-3 మంత్స్ లో ఈ వర్క్ కంప్లీట్ అయిపోయి ఇది ఇనాగరేషన్ కూడా మనం చేసుకోవచ్చు కాబట్టి దయచేసి నేను ఆర్మూర్ ప్రాంత ప్రజలకి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఈ రకమైన చౌకబార్ రాజకీయాలు టిఆర్ఎస్ వాళ్ళు చేస్తా ఉన్నారు ల్యాండ్ అక్విజిషన్ చేసుకొని ఇక శాత కాదండి 4-4 ఏళ్ళు ఆ డిజైన్లు మార్చటం ఈ డిజైన్లు మార్చటం ప్రాజెక్ట్ కాస్ట్ డబుల్ చేయటం అది అయ్యే పనే ఒకసారి 100% కాస్ట్ శాంక్షన్ చేసేసి డబ్బులు కూడా ఇచ్చేసినాక 4-4 ఏళ్ళ తర్వాత డిజైన్ మారుస్తామంటే ఎట్లయితే కాబట్టి టిఆర్ఎస్ నాయకులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ప్రజల్ని ఇబ్బంది పెట్టకండి చౌకబార్ రాజకీయాలు వద్దు ఫండింగ్ ప్రాబ్లం ఉంటే మాట్లాడవచ్చు 2016నే 100% డబ్బులు ట్రాన్స్ఫర్ కూడా అయిపోయినాయి స్టేట్ నిద్రపోతా ఉన్నారా అర్థం కాదు నాకు రైల్వే సైడ్ నుంచి కూడా డిజైన్ ఇచ్చేమా లెవెల్ ఇచ్చేమన్నాను తొందరగా అక్కడ కాంట్రాక్టర్తో కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది టోటల్ ఇవాళ ఇన్స్పెక్షన్ది మొత్తం రిపోర్టు కంప్లీషన్ టార్గెట్ డేట్స్ కాంట్రాక్టర్లకు ఇచ్చే టార్గెట్స్ మొత్తం కూడా నాకు రిపోర్టు నెక్స్ట్ వీక్ ఇస్తామని చెప్పిండ్రు దాన్ని బట్టి పని నడుస్తూ ఉండాలా లేకపోతే కాంట్రాక్టర్లను కూడా బ్లాక్ లిస్ట్ చేపిస్తాం